ఎస్వి స్కిన్ హాస్పిటల్ అండ్ పాలిక్లినిక్, ఎస్వి మెడికల్ ప్రక్కన సిఎస్ఐ కాంప్లెక్స్ మెదక్. ఎస్వి స్కిన్ హాస్పిటల్ మెదక్ నందు ఇప్పుడు సూపర్ స్పెషలిస్ట్ స్కిన్ డాక్టర్ గారు ప్రతిరోజు అందుబాటులో ఉంటున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలో ఇద్దరు దొంగలను పట్టుకున్న పోలీసులు 6.5 తులాల బంగారం, 43 తులాల వెండి, 20,000 రూపాయల నగదు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు అనుమానాస్పదంగా దొంగలను పట్టుకున్న తూప్రాన్ పోలీసులు విష్ణువర్ధన్ రెడ్డి, ప్రశాంత్ వీరిద్దరే కూడా మెదక్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఎస్ఐ వారి బృందం కలిసి పట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తూప్రాన్ ఎస్ఐ గారు తూప్రాన్లో వాళ్ళ సిబ్బందితో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఒక యాక్టివా బండి పైన అనుమానాస్పదంగా కనబడితే వారిని విచారించగా వారి పేర్లు ఒకటి విష్ణువర్ధన్ రెడ్డి మరియు ప్రశాంత్, ఇద్దరిది కూడా హవేలీ గణపురావు మెదక్ డిస్టిక్ అని చెప్పి ఫర్దర్గా విచారిస్తే వాళ్ళ దగ్గర ఈ మధ్యకాలంలో లాస్ట్ 2 మంత్స్ నుండి మన స్టేషన్ గన్పు మన ఇది తూఫ్రాన్ మరియు మనోరాబాద్ పిఎస్ లిమిట్కి సంబంధించిన 2 DHB DHBలు అంటే పట్టపగలు, మధ్యాహ్నం పూట వాళ్ళిద్దరు మోటార్ సైకిల్లో వచ్చి ఒకరు మోటార్ సైకిల్ బయట పెట్టుకొని ఉంటాడు, ఇంకొకరుమో లోపలికి వెళ్ళి ఒక రాడ్తోని మన లాక్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి అఫెన్స్ చేసి గోల్డ్ కానీ క్యాష్ కానీ తీసుకొని వెళ్ళారు. అదేవిధంగా ఇంకా 3 అఫెన్సులు ఎక్కడ మన మెడిసిన్కి సంబంధించిన 3 కేసెస్ కూడా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి 6.5 తులాల బంగారము, 43 తులాల వెండి మరియు 20,000 క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు అఫెన్స్కి ఉపయోగించే రాడ్ ఉంటుంది కదా, ఆ రాడ్ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది. గతంలో వాళ్ళు ఎన్నిసార్లు రిమాండ్కి వెళ్ళారు, ఎవరిపైన ఎన్ని కేసులు? గతంలో ఇప్పటికీ ఈ మన విష్ణువర్ధన్ రెడ్డి 4 టైమ్స్ రిమాండ్కి వెళ్ళాడు. అదేవిధంగా మారాటి ప్రశాంత్ అనేతను 1 టైం రిమాండ్కి వెళ్ళాడు. ఈ వీళ్ళపైన గతంలో పేట బషీరాబాద్, గుమ్మడిదళ దుండిగల్ పిఎస్ లిమిట్స్లో కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఆల్రెడీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే చోరుల కారణాలు ఏమని తెలుస్తుంది సార్ విచారణలో? అంటే ఎందుకు చోరులకు ఇట్లా అలవాటు పడ్డట్టు తెలుస్తుంది? చోరుల కంటే వాళ్ళకి జలసాలకు అలవాటు పడి చిన్నపిల్లల ఏజ్ కూడా వాళ్ళది 24-26 ఇయర్స్ ఉంది. ఈ చెడు అలవాట్లకు అలవాటు పడి వాళ్ళు ఈ దొంగతనం చేసి జాలిగా తినడమే పని పాట లేకుండా వాళ్ళకి ఈజీ మనీ గురించి దొంగతనం చేయడం జరిగింది. చోరీ చేసిన ఏం చేస్తారు సార్? అంటే విక్రయిస్తారా లేకపోతే ఎవరికి అప్పగిస్తారా? ఏది ఈ డబ్బులు అయితే ఇవి ఉన్నాయి. ఇప్పుడు చోరీ చేసి అప్పుడప్పుడు ఎక్కువ రోజులు అయితేనే విక్రయించి డబ్బులు ఎంజాయ్ చేస్తుంటారు. ఇది రీసెంట్ జరిగినాయి కాబట్టి ఇంకా విక్రయించడం జరగకుండా మనము సీజ్ చేయడం జరిగింది.